కథ పేరు మంచి ఉపాయం తులసమ్మ మెడలో ఉన్న పది కాసుల గొలుసు కాస్తా వాళ్ల బావిలో పడింది అది నూరడుగుల లోతు బావి అందులోకి దిగేవాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు తులసమ్మ బావిలో చేదవేసి మునిగిందో లేదో అని తొంగి చూస్తూ ఉంటే కొక్కెం ఊడిన గొలుసు బావిలో పడింది బావిలో దిగగల వాళ్లను తీసి పెట్టమంటే గొలుసు విలువ తెలిసి పది ఇస్తావా అని బేరాలకు దిగారు ఇంతలో రంగన్న అటుగా వచ్చాడు వాడు దొంగతనాలు చేస్తాడని అందరికీ తెలుసు కానీ ఎన్నడూ పట్టుబడలేదు వాడికి వినబడేటట్టుగా తులసెమ్మ తన గొలుసు సంగతి చుట్టూ వాళ్ళతో విషదంగా చెప్పింది తనకేమీ పట్టనట్టు రంగన్న సాగిపోయాడు తులసెమ్మ బావిలో దిగే అవసరం లేదని పంపించేసింది ఆ రాత్రి రంగన్న వచ్చి బావిలో దిగి గొలుసు తీసుకుని పైకి వచ్చిన మరుక్షణం ఇంటి వెనుక దాగిన పది మంది మనుషులు వచ్చి వాణ్ణి పట్టుకుని గొలుసు తీసుకుని తులసెమ్మకిచ్చి వాణ్ణి కొత్వాలకు అప్పగించారు కానీ ఖర్చు కాకుండా తులసెమ్మకు గొలుసు తిరిగి రావడమే కాక ఎవరికీ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న రంగన్నను పట్టి ఇచ్చినందుకు అందరూ ఆమెను అభినందించారు మరొక కథ విందామా కథ పేరు స్థితప్రజ్ఞుడు ఒక మహర్షి మరణశయ్య మీద ఉన్నాడు ఆయన చివరి సందేశం కోసం శిష్యులంతా చుట్టూ మూగి నిశ్శబ్దంగా నిలుచున్నారు మహర్షికి యగశ్వాస కలుగుతున్నది ఎలా ఉంది స్వామి అని ఒక శిష్యుడు మహర్షిని అడిగాడు చాలా భారంగా ఉంది నాయన అన్నాడు మహర్షి శిష్యులంతా ఆశ్చర్యపోయారు ఆయన కష్టాలను సుఖాలను సమంగా స్వీకరించడం వాళ్ళు ఎన్నోసార్లు చూసి ఉన్నారు ఎందుకు స్వామి అని మరో శిష్యుడు అడిగాడు పిచ్చివాడా నలుగురు మోయవలసిన ఈ శరీరాన్ని ఇంకా నేను ఒక్కడే మోస్తున్నాను భారం కాదా అని మహర్షి నవ్వుతూ కన్నుమూశాడు మరొక కథ విందామా కథ పేరు దివ్య సౌందర్యం మహారాణి అంతఃపురంలో సేనగృహాన్ని ఊడుస్తున్న మంగమ్మకు నేల మీద కొన్ని ముత్యాలు మణులు కనిపించాయి అవి రాణిగారి కంఠాహారం నుంచి అందిర నుంచి రారిపడినవి మంగమ్మ వాటిని మహారాణికి అప్పగించింది మంగమ్మ నిజాయితీకి సంతోషించిన మహారాణి ముత్యాలను మణులను ఆమెకే ఇచ్చివేసింది మంగమ్మ వాటిని ఇంటికి తీసుకువెళ్ళి చిన్న పెట్టెలో భద్రంగా దాచింది మంగమ్మ కొడుకు పదేళ్లవాడు గ్రామంలో గురుకులంలో చదువుకుంటున్నాడు వాడు ఒకనాడు తల్లిని చూడ్డానికి వచ్చాడు ఆ రోజు రాత్రి పెట్టెలో తల్లి దాచిన ముత్యాలను చూచి పట్టరాని సంతోషంతో ఆహా ముత్యాలు తలతల మెరుస్తూ ఎంత అందంగా ఉన్నాయో చూడు అన్నాడు వాడు తల్లితో అవును అవి అందమైనవే నాయనా అయినా ఇటువంటి ముత్యాలు మణులు మాణిక్యాలు పొదిగిన మరిన్ని విలువైన నగలను ధరించిన మహారాణి గారి అందం చూశావంటేనే నువ్వు అసలు అందం అంటే ఏమిటో తెలుసుకోగలవు అన్నది తల్లి కుర్రవాడు ఆ మాటకు ఏమీ బదులు చెప్పకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు తెల్లవారాక వాడి జాడ కనిపించలేదు తల్లిదండ్రులు ఆతృతతో ఇరుగు పొరుగుతో కలిసి చుట్టుపక్కల వెతికారు ఆఖరికి గురుకులానికి కూడా వెళ్ళి చూశారు అయినా ప్రయోజనం లేకపోయింది కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కనిపించని కొడుకును గురించి ఇంకా దిగులు పడుతూ ఉన్న తల్లి చేతికి ఒకనాడు ఎవరో ఒక లేఖ తెచ్చి ఇచ్చారు అది ఆమె కొడుకు పంపింది అమ్మా నీకు చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టినందుకు క్షమించు ఆకాశంలోని సూర్యచంద్రులు నక్షత్రాలు దేవుడి ఆభరణాలని మా గురువు తరచూ చెబుతూ ఉండేవారు ముత్యాలు మణులు పొదిగిన నగలు అందమైనవే కాని వాటిని ధరించే మహారాణి మరింత అందమైనవారు అని నీ నోటి గుండా విన్నప్పుడు మా గురువు గారి మాటలే గుర్తుకు వచ్చాయి సూర్యచంద్రులు నక్షత్రాలు అందమైనవే అయితే వాటిని నిత్యనూతన ఆభరణాలుగా ధరించిన దివ్యశక్తి సౌందర్యం అద్భుతం కదా ఆ దివ్యశక్తిని వెతుకుతూ బయలుదేరాను ఇప్పుడు దానిని కనుగొన్నాను ఆ దివ్య సౌందర్యం మాటలకు అందనిది మానవులుగా జన్మించిన వారిలో ఏ కోటికొక్కరు మాత్రమే సాధించగలిగిన మహాభాగ్యాన్ని తన బిడ్డ సాధించినందుకు ఆ తల్లి కళ్ళ నుంచి ఆనంద భాష్లు రాలాయి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే